Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. DL frustration వెనుక అసలు సంగతి అదేనా? విశేష రాజకీయ అనుభవం ఉంది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన వారు ఇప్పుడు ఏమాత్రం గుర్తింపు లేనట్లుగా ఉండిపోవడానికి మించిన ఇబ్బంది ఏమీ ఉండదు. అయితే మారిన పరిస్థితులకు అనుగుణంగా తామిప్పుడు మౌనంగా ఉండడానికి మించిన మంచి పని మరేది ఉండదన్న విషయం అర్థమైనప్పుడు మౌనంగానే ఉండిపోతారు. కానీ పరిస్థితులు చేజారిపోతున్న వేళ తమ అస్తిత్వానికి ముప్పు వాటిల్లుతుందన్న నమ్మకం వచ్చిన వేళలో మాత్రం ఒక్కసారిగా వారిలో నుంచి పాత మనిషి బయటకు వస్తారు. తాజాగా కడప జిల్లా వైసీపీ నేత డిఎల్ రవీంద్రారెడ్డి పరిస్థితి ఇంచుమించు ఇలానే ఉందని చెప్పాలి. గడిచిన కొన్ని సంవత్సరాలుగా కామ్గా ఉన్న ఆయన తాజాగా మాత్రం యాక్టివ్ కావడమే కాదు, దసరా పండుగ వేళ సొంత పార్టీ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేస్తానని చెప్పిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్గా మారడం తెలిసిందే. ప్రభుత్వం మీద, ప్రభుత్వ సలహాదారు సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన సజ్జల మీద ఘాటు విమర్శలు చేయడమే కాదు, మంత్రుల మీద విరుచుకుపడ్డారు. గతంలో మంత్రిగా వ్యవహరించిన ఆయన టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన తర్వాత నుంచి మౌనంగా ఉండడం, 2014లో తనకు టికెట్ ఇవ్వకున్నా పార్టీ టికెట్ తెచ్చుకున్న అభ్యర్థి తరఫున పనిచేసి అతడి గెలుపులో కీలక భూమిక పోషించిన డిఎల్ ఇప్పుడు మాత్రం ఎందుకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారన్నది ప్రశ్నగా మారింది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం డిఎల్ తాజాగా ఎంపిక జరుగుతున్న ఎమ్మెల్సీ తరఫున పదవిని ఆశించారని, అనంతరం మంత్రి పదవి కూడా వస్తుందని భావించినట్లు చెబుతున్నారు. తన అంచనాలకు భిన్నంగా ముఖ్యమంత్రి జగన్ నుంచి ఎలాంటి సంకేతాలు అందకపోవడంతో ఆయన గురుగా ఉన్నట్లు తెలుస్తోంది. తనను తాను నిరూపించుకోవాలన్న భావన పెరిగిపోయిందని, ఈ క్రమంలోనే ఆయన భరస్ట్ అయ్యారని చెబుతున్నారు. పండుగ రోజున సంచలన వ్యాఖ్యలు చేస్తే వచ్చే మైలేజీ ఎక్కువగా ఉంటుందని ఆయన మాట్లాడినట్లు చెబుతున్నారు. తాను ఏ పార్టీలోకి వెళ్లాలన్నది ఇంకా డిసైడ్ చేయలేదని చెప్పడం ద్వారా తనకింకా ఆశ పోలేదన్న సంకేతాన్ని సీఎం జగన్కు పంపినట్లు చెబుతున్నారు. అధినేత నుంచి ఆశించినంత స్పందన వస్తే పాత విషయాల్ని వదిలేసి ఫ్రెష్గా ఉండాలన్న యోచనలో డిఎల్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఆయన అనుకున్నట్లుగా సీఎం జగన్ స్పందిస్తారా అన్నది అసలు ప్రశ్న. డిఎల్కు ఉండే లెక్కలు ఆయనకు ఉన్నట్లే ముఖ్యమంత్రి జగన్కు ఉండే లెక్కలు ఆయనకు ఉండకుండా ఉంటాయా చెప్పండి.